ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్రకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో లోకేష్కి ఘన స్వాగతం లభించింది. ప్రకాశం బ్యారేజ్ని అభిమాన గణం కమ్మేసింది. గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి యువగలం ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. పక్షించే రాక్షసుల తలలే వంచ మీ బలమై మీ ధళమై వస్తుందదిగో ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరాల విజయమో వీర స్వర్గమో సందేహమొద్దు ఇంకా సకల జనుల దీవెనలు. మరోవైపు యువగలం పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించారు నారా లోకేష్. టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే హామీలతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అసైండ్ కొండ వాగు అటవీ రైల్వే ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఏర్పాటు చేశారు. పక్షించే రాక్షసుల తలలే వంచ మీ బలమై మీ ధళమై